కార్తీక మాసం అంటేనే పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజులు. ఇక కార్తీకంలో వచ్చే సోమవారం అంటే శివభక్తులకు పండుగే. కార్తీక మాస తొలి సోమవారం కావటంతో గ్రామంలో దారులన్నీ శివక్షేత్రాలకే దారి తీశాయి. ఇక శివాలయాలకు వెళ్ళే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. గండేపల్లి శ్రీ ఉమాచంద్రశేఖర స్వామివారి దేవస్థానం ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. గోపూజ ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలు మల్లేపల్లి, సింగరాయపాలెం, రామాయపాలెం, మురారి, ఎన్టీ రాజపురం, కే గోపాలపురం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గండేపల్లి గ్రామంలో వేచి ఉన్న శ్రీ ఉమా చంద్రశేఖర స్వామివారి దేవాలయంలో కార్తీక మాస సందర్భంగా జరుగు కార్యక్రమములు ఈ రోజు స్వామివారికి తెల్లవారుజామున 2:30కి స్వామివారికి సుప్రభాత సేవ, 3 గంటలకు గోపూజ, 4 గంటలకు స్వామివారికి రుద్రాభిషేకములు, భక్తులకి రుద్రాభిషేకములు అనే కార్యక్రమం జరుగుతున్నవి. అలాగే సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపార్చన కార్యక్రమం జరుగును. అలాగే సహస్ర దీపార్చన అయిన తర్వాత 6:30కు స్వామివారికి పంచహారతి అనే కార్యక్రమం జరుగును. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన కోరుచున్నాం. అలాగే ఈ డిసెంబర్ 11వ తారీఖు మాస శివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా చంద్రశేఖర స్వామివారి దేవాలయంలో లక్ష బిల్లవార్చన కార్యక్రమం జరుగును. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించ కోరుతున్నాము. ఓం నమః శివాయ. స్వస్తి. గండేపల్లి గ్రామంలో పురాతన శ్రీ ఉమా చంద్రశేఖర స్వామివారి యొక్క దేవాలయంలో ఈ రోజు కార్తీక స్వామివారి సందర్భంగా తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా ముందుగా గోపూజ, అనంతరము విఘ్నేశ్వర పూజ, అలాగే శ్రీ స్వామివారికి లఘున్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకములు చేయబడినవి. ఇదంతా కూడా ఈ ఆలయం కూడా ఇప్పుడు పురాతనం నుంచి వెలిసి ఉన్నటువంటి దేవాలయం క్షేత్రము. అటువంటి దాంట్లో ఈరోజు కార్తీక స్వామివారి మొదటి రోజు సందర్భంగా తెల్లవారుజాము నుంచి కూడా విశేషమైనటువంటి జన సందోహంతో దర్శనాలకు వైపు, అలాగే విఘ్నేశ్వర పూజ, గోపూజ, అలాగే మా లఘున్యాసపూర్వకంగా రుద్రాభిషేకం జరిగినది.